ప్రాజెక్ట్ రామడుగులో సర్వే నెంబర్ 1150లో 2005లో 250 మంది కుటుంబాలకు భూములు ఇవ్వటం జరిగింది. ఆ భూములకు సిఎల్డిపి స్కీమ్ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. చాలా మంది చాలా రోజులు సాగు చేశారు, ఒడ్లు వేసుకున్నారు, ఆముదాలు పెట్టారు. ఆ భూములను కొట్టేయడానికి కొంతమంది పైరవికారులు ప్రయత్నం చేస్తున్నారు. పేదలైనటువంటి రామడుగు పట్టాలు పొందినటువంటి వాళ్ళు అందరూ పేదలు కాబట్టి వాళ్ళు గుంజుకున్నా కూడా ఎవడు మాట్లాడేటోళ్ళు లేడనేటటువంటి ఒక దురహంకారంతో అక్కడ కొంతమంది పైరవికారులు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఫారెస్ట్ అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఫారెస్ట్ అధికారులతో పాటు ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భూములు పేదలకు వచ్చేసరికి వాళ్ళు పశువులకు కావాలని ఇతరత్ర కారణాలు చెప్పి ఆ భూమిని సాగు కడ్డుపడుతున్నారు. ఏదేమైనా 2005లో ఇచ్చినటువంటి భూమి 19 సంవత్సరాలు అయితేంది. డెవలప్మెంట్ కోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఈ భూమిని వీళ్ళకి అప్పగించడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావటం లేదని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాసరేని ప్రజాపంద ప్రశ్నిస్తున్నది. ఏదేమైనా ఈ కొత్త సర్కార్ అయినా ఈ పేదలకు ఇచ్చినటువంటి భూముల్ని పరిష్కారం కనుక చూపించకపోతే ఈ ప్రభుత్వం పైన ఈ పేదలందరూ కలిసి వీళ్ళకు కూడా సపోర్టర్గా అనేక మంది పేదలు కార్మికులు కర్షకులు కూడా సపోర్ట్గా వచ్చి ఈ భూ సమస్యని పరిష్కారం చేయడానికి ఈ పట్టాలు పొందినటువంటి వాళ్ళందరికీ భూములు అప్పగించడానికి ఏ రకమైన ఉద్యమానికైనా కూడా తెగిస్తారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందుకని వెంటనే ప్రభుత్వము ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారు ఈ భూమికి వీళ్లకు కొత్త పాస్బుక్లు ఇచ్చి సాగు కట్టుబడకుండా ఫారెస్ట్ అధికారుల్ని ఆదేశించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.